అమృత కలశ యాత్ర ఆజాదిక అమృత్ మహోత్సవం మన దేశం మన మట్టి కార్యక్రమంలో భాగంగా అమృత కలశ మహోత్సవం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో రాజనగరం కోరుకొండ మండలం కోరుకొండ ఎంపీడీఓ ఆఫీస్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీడీఓ పి నరేష్ కుమార్, ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఉల్లి సూర్యకుమారి, బుజ్జిబాబు, మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులు కడియాల పాపారావు, ఏడి మల్లికార్జునరావు, నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధి ప్రదీప్, వివిధ గ్రామాల సెక్రటరీలు, సర్పంచులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, మన మట్టిని ఎంతలో ప్రేమిస్తూ ఉంటే చాలా సంకుచితంగా ప్రేమించడం మనకు కనబడుతుంది. మట్టిని ప్రేమించడం అనేది ఎలా జరుగుతుంది అంటే, జనరల్గా ఇప్పుడు చూడండి, వేరే రాష్ట్రంలో లేదా వేరే జిల్లాలో ఎక్కడ ఉంది వాళ్ళు చివరి కోరిక ఏమై ఉంటుంది, నా సొంత ఊరిలో, నా సొంత ఊరిలో నన్ను సమాధి చేయండి, నా సొంత ఊరిలోనే నా అంత్యక్రియలు నిర్వహించాలని ఎవరైనా ప్రయత్నించండి అంటే ఏంటంటే, సొంత భూమి మీద అంత ప్రేమ అంత మమకారం అనేది ఉంటుంది. అవునా కదా? అంటే నా ఊరు, నా ప్రాంతం, నా ప్రజల మధ్య నా యొక్క చివరి రోజు గడవాలి అంటే నా యొక్క అంత్యక్రియలు జరగాలని మనం కోరుకుంటాం. అంటే చివరి మనం చనిపోయే టైంలో కూడా మనం ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే దానిని కొంచెం పెద్దదిగా మనం చేయాల్సినటువంటి అవసరం. అంటే కొంచెం పెద్దదిగా చేయడం అంటే మన ప్రాంతం, మన గ్రామంకి మాత్రమే పరిమితం కాకుండా మన దేశాన్ని, అంటే నేను ఎక్కడున్నా సరే నేను భారతదేశంలో సర్వీస్ చేస్తున్నాను. ఈరోజు మనకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చూసి ఎక్కడో పెరిగి మన దగ్గర సర్వీస్ చేయడం కోసం ఇక్కడికి వస్తారు. అవునా కదా? వాళ్ళు ఎక్కడ ఉంటే ఎక్కడో పెరుగుతారు, కానీ మన మంచి సర్వీస్ చేయడం కోసం వస్తారు. అట్లాగే భారతదేశం యొక్క ఆర్మీ జవాన్లతో ఒకసారి మనం చూసినట్టయితే, మన మండలం యొక్క కలశాలని దేశ రాజధాని న్యూఢిల్లీకి పంపించడం జరుగుతుంది. మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా గవర్నమెంటే చేస్తారు. మన మండలం నుంచి కాపురం సెక్రటరీగా నియమితి చేసి ఆయన్ని పంపించడం అనేది మన మండలం నుంచి జరుగుతుంది. రెండు కలశాలని కూడా ఇప్పుడు మీ సమక్షంలో, మన నాయకుల సమక్షంలో ఒక్కొక్కరి చేత కొంత మట్టి మండల కలశంలో వేసుకున్నాం. ఒక ధాన్యం కోసం ఒక కలశ చేసాం. 22 గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి మట్టిని కొంత తీసి ఈ కలశంలో 22 గ్రామ పంచాయతీలో పండినటువంటి పంటలు, గ్రెయిన్స్, ధాన్యాలు ఏదైతే ఉన్నాయో, పల్సెస్, మిల్లెట్స్, వాటర్ ఎయిట్ అనేది వాటిని మనం తీసుకొచ్చి ఇందులో మనం వేయడం జరుగుతుంది. ఆ ధాన్యం అంతా, సో ఒకటి ధాన్యంతో ఉన్నటువంటి కలశం, ఇంకొకటి మట్టితో ఉన్నటువంటి కలశం. రెండు 22 పంచాయతీలతో కూడినటువంటి ఫోర్ న్యూఢిల్లీ వరకు వెళ్తుంది. న్యూఢిల్లీకి మనం పంపిస్తాం అన్నమాట. అలాగా దేశంలో ఉన్నటువంటి అన్ని బ్లాక్స్ నుంచి కూడా వస్తుంది. ఓకే, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 662 మండలాలు ఉన్నాయి. 662 నుంచి కూడా 662 x 2 అంటే ఒక్కొక్క మండలం నుంచి 2 x 2 ఎందుకు రాష్ట్ర రాజధానికి వస్తే అక్కడ రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి కూడా ఈ బిందుల్ని పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా అంటే దేశం నలుమూలల నుంచి మట్టిని సేకరించి ధాన్యాన్ని సేకరించి వాళ్ళు ఏం చేస్తారు అంటే దానివల్ల కలిసి ఉంచేది ఏంటి, ఎట్లాంటి ప్రశ్నలో ఎంతోమందిలో అంటే చివరిగా ఏ పని చేసినా సరే దాని యొక్క ఎండ్ ప్రొడక్ట్ ఏంటి, దానికి చివరిగా మనకి కలిగే రేటు అన్న క్వశ్చన్ వస్తుంది, ఇదంతా ఎందుకు, ఇదంతా ఎందుకు చేస్తుంది. ఇక్కడ ఏదైనా సరే ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే దేశం నలుమూలల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి మట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాపురంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి మట్టిని మనం చూసినట్లయితే జనరల్గా మనం ఏమంటాం, కాపురం మట్టి అంటాము లేదా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల మట్టికి ఉందంటాం చెప్పండి. అంటే దేశం నలుమూలల నుంచి కూడా పవిత్ర ప్లేసెస్ నుంచి మట్టిని సేకరించి అక్కడ పెడితే భారతదేశం యొక్క మట్టి, భారతదేశం యొక్క మట్టి అంటే భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర రాజధాని ప్రాంతం, ఇలాగ మొత్తం తర్వాత ఈ యూనియన్ టెరిటరీస్ అన్నిటి నుంచి కూడా, మొత్తం అన్నిటి నుంచి కూడా గ్యాదర్ చేసుకుని వచ్చినటువంటి ఈ మట్టిని ఒక దగ్గర మనం గ్యాదర్ చేసి పెట్టినట్లయితే అటువంటి ప్లేస్ని మనం చూసినప్పుడు ఎలా ఉండాలంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల మట్టి కూడా ఇక్కడ ఉందంటే ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తాం. అది చూసినప్పుడు దేశంలోకి కలగాలి, దేశానికి ఒక స్ఫూర్తి. ఇండియాకి మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఢిల్లీలో కొన్ని గొప్ప ప్లేసెస్ మనం చూస్తాం. మన వారసత్వ సంపద ఢిల్లీలోనూ కలకత్తాలోనూ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 1911 వరకు దేశ రాజధానిగా కలకత్తా ఉంటే ఆ 11 తర్వాత న్యూఢిల్లీ ఇండియాకి క్యాపిటల్ అయిందన్న విషయం మీ అందరికీ తెలుసు. చరిత్రలో చదువుకునే ఉంటుంది.
మీరు వీటి ఎదురు చాలా కాలం పది గంట వాళ్ళు చంపాడు ఓకే రెడీ మేడం మీరు ఫ్రంట్ దగ్గర సార్ అందరూ ఎలా చూడాలి ఒకసారి ఓకే ఓకే ఇప్పుడు పెట్టండి వెళ్ళడం మాతరం 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 Thank you.